ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు చందుర్తి మండలం నర్సిపూర్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపిందని నూట యాభై రెండు వందల గజాల స్థలం ఉన్న వారికి ఎల్ఆర్ఎస్ పేరుతో ముప్పై వేల నుంచి యాభై వేల వరకు వసూలు చేస్తున్నారన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగించగా పరిపాలనలో వైఫల్యం చెంది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందన్నారు అప్పులు పూడ్చడానికి ఎల్ఆర్ఎస్ను తెరపైకి తెచ్చిందన్నారు ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ను కట్టవద్దన్నారు ఎల్ఆర్ఎస్ జీవో నూట ముప్పై ఒకటి రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు ఎల్ఆర్ఎస్కు ఎవరు డబ్బులు కట్టవద్దని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లును కూడా రద్దు చేస్తామన్నారు టీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ రూములు దళితులకు మూడు ఎకరాల భూమి నిరుద్యోగులకు ఉద్యోగాలు కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఎంపీటీసీ మేకల గణేష్ మరిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి నాయకులు శ్రీనివాసరెడ్డి ఎర్రం ఆగయ్య గణేష్ పులిసత్యం గొట్టె ప్రభాకర్ మల్లేశం దేవస్వామి దారం చంద్రం ఎర్రం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు ఎర్రం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఆది శ్రీనివాస్ పరామర్శించారు పేరిట అదేవిధంగా గ్రామాలలో ఇండ్లు వైశ్యాలం ఎంత ఎన్ని గదులు ఉన్నాయి ఇంటి నిర్మాణానికి వాడినటువంటి కల్పన సిమెంటా దిమ్మెల ఎన్ని గదులనే పని మనం పొలంలో కొట్టం వేసుకుంటే కొట్టం విస్తీర్ణంత పశువుల కొట్టం సంబంధించిన కానీ పాడి పాడి పరిశ్రమల కోసం వేసుకున్నటువంటి కూడా ఎవరన్నీ